నమస్కారము మాస గోచార ఫలాలు జూన్ నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ ఫలితాలన్నీ కూడా జూన్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కూడా ఉంటాయి కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపి ఈ కన్యారాశికి చెందుతూ ఉంటారు ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కన్యారాశి నుండి వేరు వేరు రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంది అలాగే కన్యారాశి నుండి షష్ఠ స్థానమైనటువంటి ఆరవ స్థానమైనటువంటి కుంభరాశిలో శనైశ్వరుడు సంచరిస్తూ ఉన్నాడు అటు పిమ్మట అష్టమ స్థానమైనటువంటి మేషరాశిలో ప్రధాన గ్రహమైనటువంటి గురుగ్రహంతో పాటు రాహువు అలాగే జూన్ ఏడవ తేదీ వరకు కూడా బుధగ్రహం అక్కడ సంచరిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ బుధగ్రహము జూన్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా నవమ స్థానమైనటువంటి మేషరాశిలో సంచరిస్తూ ఉంటుంది అటు పిమ్మట ఈ బుధగ్రహము జూన్ ఇరవై ఐదు నుండి దశమస్థానమైనటువంటి మిథున రాశిలోకి ఆయన మారిపోతాడు ఇక జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా అంటే ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా నవమ స్థానమైనటువంటి ఈ యొక్క వృషభ రాశిలో సూర్యగ్రహం సంచరిస్తూ ఉంటుంది జూన్ పదహారవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కూడా ఆయన దశమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారిపోతాడు అటు పిమ్మట ఈ యొక్క కన్యా రాశి నుండి ఏదైతే లాభస్థానం ఉంటుందో ఈ యొక్క కర్కాటక రాశి ఉంటుందో కర్కాటక రాశిలో శుక్రగ్రహము మరియు కుజగ్రహాలు రెండు కూడా సంచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క చంద్రుడు ఈ మాసంలో కన్యా రాశి నుండి మొదలుకొని అన్ని రాశులు తిరిగి వచ్చి తులారాశికి వచ్చి ఆగిపోతాడు కాబట్టి ఈ రాశుల్లో వివిధ రాశుల్లో వివిధ స్థానాల్లో సంచరించేటటువంటి ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ మాసంలో ప్రధానంగా వేర్వేరు రూపాల్లో గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ద్వితీయ స్థానంలో తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంటుంది ఈ కేతుగ్రహం మీకు కాస్త వేర్వేరు రూపాల్లో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను కలిగ అవకాశాలు ఉంటూ ఉంటాయి ఆడవారు తమ తమ యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే వ్యక్తులు మగవారు ఉంటూ ఉంటారో వారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాల విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధం చూపించకుండా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తమ తమ ఆరోగ్య విషయాల్లో మీరు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కన్యా రాశి వారు ఈ మాసం చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శారీరక సంబంధమైనటువంటి బలా బలాలను పెంచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు గౌరవాలను పొందేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి గురించి వేర్వేరు రూపాల్లో ఉన్నటువంటి అడ్డంకులు ఆటంకులను తొలగించుకునేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి రాజకీయ నాయకులకు కావచ్చు లేదా ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపేటటువంటి వ్యక్తులు కావచ్చు ప్రజల్లో మీకున్నటువంటి పలుకుబడి గౌరవం చాలా విశేషంగా పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి వారికి ఎప్పుడైతే ఏ ఏ అవసరాలు మీతో ఏర్పడుతూ ఉంటాయో వాటిని అశ్రద్ధ చేయకుండా ఆలస్యం చేయకుండా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క పలుకుబడిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి తద్వారా మీకు సర్వత్రంగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ యొక్క కన్యారాశి నుండి షష్ట కుంభరాశిలో శనైరుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ శనైశ్చరుడు మీ యొక్క ఆరవ స్థానంలో ఉండేటటువంటి సందర్భం కాబట్టి ధనము ధాన్యము వేరువేరు రూపాల్లో పోటీతత్వం అంశాల్లో తప్పనిసరిగా మీకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి అభివృద్ధిని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి బంధుమిత్ర సమావేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి విపరీతమైనటువంటి కొన్ని కొన్ని అంశాల్లో పోటీతత్వం వ్యతిరేకతలు కూడా పొందేందుకు పరిస్థితులు కాస్త వ్యతిరేకమైనటువంటి ప్రభావాలను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా నూతనమైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి వేరు వేరు రూపాల్లో ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బ్యాంకు సంబంధమైనటువంటి లోను సహకారం తీసుకోవాల్సిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి ధనం ఉండవచ్చు కొంతమందికి బలం ఉండవచ్చు కాబట్టి ఎవరి ఎవరి వారి వారి బలాబలాలను జాగ్రత్తగా క్రోడీకరించుకొని మీ యొక్క గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేసినట్లయితే సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అందరినీ కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేయాలి కొంతమందితో మాట్లాడి మరి కొంతమందిని అశ్రద్ధ చేసినట్లయితే అది వేరువేరు రూపాల్లో అవమానాలకు అనుమానాలకు తాబిచ్చినట్లు అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఈ కన్యారాశి నుండి అస్తమ స్థానమైనటువంటి మేషరాశిలో మూడు ప్రధాన గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఒకటి గురుగ్రహం అయితే రెండవది రాహువు ఇంకొకటి ఆకస్మికమైనటువంటి మార్పులను కలుగ చేసేటటువంటి బుధగ్రహం అక్కడ ఏడవ తేదీ వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ మాసమంతా కూడా రాహువు గురుగ్రహాలు సంచరిస్తాయి మేషరాశిలో బుధగ్రహం మాత్రం జూన్ ఏడవ తేదీ వరకు కూడా సంచరిస్తుంది ఈ ప్రకారంగా చూసినట్లయితే గురువు అష్టమ స్థానంలో చెడు ఫలితాలను కలగచేసేటటువంటి అవకాశం ఉన్నందున గురుగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలను జాగ్రత్తగా మీరు విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఉన్నత ఉన్న స్థానం నుండి ఉత్తమ స్థానం లేదా ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం ఏదైతే ఈ స్థానాన్ని మీరు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు చాలా చాలా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విలువైన వస్తువుల పట్ల ఏ మాత్రం కూడా అశ్రద్ధ చూపించకూడదు విలువైన వ వస్తువులంటే కేవలం నగలే కావు నగలే కావు ఆభరణాలే కావు ఒక ముఖ్యమైనటువంటి ఫైల్ కావచ్చు ఒక ముఖ్యమైనటువంటి అంశం కావచ్చు లేదా రహస్యంగా ఉంచవలసినటువంటి సమాచారం కావచ్చు ఇవన్నీ కూడా వేరు వేరు రూపాల్లో మీరు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దొంగతనం జరగటం లేదా దొంగల వలన భయాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వారి వారి లాభాలను పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి అంశంలో కూడా ఏమాత్రం మీరు అశ్రద్ధను చూపించినా సరే అది చాలా పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా అగ్ని సంబంధమైనటువంటి అంశాల్లో కానీ భయములు ఎదురవుతూ ఉంటాయి ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో ఈ అగ్ని సంబంధమైనటువంటి అజాగ్రత్త వలన ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికంగా నష్టపోయేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ప్రైవేటు ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో వ్యవహరించేటటువంటి సందర్భంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేనట్లయితే చేపట్టినటువంటి పనుల్లో అధైర్యంతో కూడినటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి కఠినముగా మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటుంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క కోపం అనేది హద్దులు మీరేటటువంటి సందర్భాలు కూడా ఉండేందుకు వేరు రూపాల్లో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కోపము ఆవేశములను అదుపులో ఉంచుకొని అందరితో మితముగా భాషణ చేయటం మితముగా మాట్లాడటం ఎంతైతే అవసరమైనటువంటి వ్యాఖ్యానాలు ఉంటుంటాయో అంతవరకు మాత్రమే మీరు చర్చ చేసి అనవసరమైనటువంటి విషయాలను మీరు చర్చించేటటువంటి ప్రయత్నం తగ్గించుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఈ యొక్క గురుగ్రహం వలన వేర్వేరు రకాలుగా అభివృద్ధిని కాంక్షించి చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో వాటి విషయంలో తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి ఇక ఇదే అస్తమ స్థానంలో మేషరాశిలో రాహుగ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ రాహుగ్రహం స్థానంలో సంచరించేటటువంటి కాలంలో వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి అంశాల్లో కావచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు ఆటంకాలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటాయి ముఖ్యంగా శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఏమాత్రం కూడా ఈ అనారోగ్యాలను కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే అది ఆ శరీరంలో ఇంకా వ్యాప్తమయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనోవిచారాలు కలుగుతూ ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలుగా మారేటటువంటి భయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఏమాత్రం కూడా అనారోగ్యం కలిగితే వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అధికారిక సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి వేరువేరు రూపాల్లో బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఒత్తిడిని ఇబ్బందులను ఎదుర్కోకుండా ఎప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి తరచూ వివిధ రూపాల్లో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ప్రయాణాలు చేసేటటువంటి అవసరాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి ప్రయత్నంగా చేపట్టినటువంటి పనులు లేదా కార్యక్రమాలు ఆలస్యం కావటం లేదా వాయిదా పడటం లేదా ఆగిపోయేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కాబట్టి చేపట్టినటువంటి పనుల్లో విషయ పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి దూరదృష్టితో ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి గతంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ ఇబ్బందులు కానీ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక ఇదే మేషరాశిలో స్థానంలో జూన్ ఏడవ తేదీ వరకు కూడా బుధగ్రహం సంచరిస్తూ ఉంది ఈ కన్యారాశి వారికి కాబట్టి కన్యా రాశి వార్లకు అష్టమస్థానమైనటువంటి ఈ మేష రాశిలో బుధగ్రహం జూన్ ఏడవ తేదీ వరకు కూడా సంచరించేటటువంటి కాలంలో వివిధ రూపాల్లో ఇందాక చెప్పుకున్నట్లుగా అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఈయన కూడా కలగచేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువ గ్రహాలు ఏం చెప్తున్నాయి గురుగ్రహం కావచ్చు రాహుగ్రహం కావచ్చు ఇటు బుధగ్రహం కావచ్చు ముగ్గురు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ గ్రహాలు మీకు ఆరోగ్యం మీకు దృష్టిని కేంద్రీకరించేందుకు కాస్త సహకరించినటువంటి కారణం చేత మీకు మీరుగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ఆహార విహారాదుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనస్తాపాలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి వేర్వేరు రకాలుగా మీ పరిస్థితుల దృష్ట్యా మీరున్నటువంటి స్థితి కారణం చేత కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో అబద్ధాలు ఆడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీ యొక్క పనులు విజయవంతం చేసుకునేందుకు ఆ సమయానికి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా అబద్ధాలు మాట్లాడేటటువంటి పరిస్థితులు అక్కడ ఉండేందుకు అవకాశం ఉండందున వేర్వేరు రూపాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు అబద్ధాలు ఆడి ఆ సమయానికి మీరు బయటపడినప్పటికీ కూడా భవిష్యత్తులో అది ఇబ్బందులకు దారితీసేటటువంటి సందర్భం కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నందున ముందుగానే జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక బుధగ్రహము జూన్ ఎనిమిదవ తేదీ నుండి ఈ యొక్క ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా నవమ స్థానం అనేటువంటి వృషభ రాశిలో ఆయన సంచరిస్తూ ఉంటాడు ఈ సంచరించేటటువంటి కాలంలో వేర్వేరు రూపాల్లో నిరుత్సాహములు కలిగేటటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు మీరు వ్యవహరించేటటువంటి తీరు కావచ్చు మీరు వ్యవహరించేటటువంటి పద్ధతులు కావచ్చు వాటి వలన కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది అపకీర్తులు మూట కట్టుకునేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి ఇతరులకు సహాయ సహకారాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి పైత్య వృద్ధిని కూడా మీరు కాస్త అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా మీరు అనుకునేటటువంటి మా ప్రయత్నాల్లో కాస్త ఉపశమనమును సాధించుకునేందుకు ఉపశమనం పొందేందుకు కూడా ఎల్లప్పుడూ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆవేశంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా గొప్పలకు పోయి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇక ఈ జూన్ ఇరవై ఐదవ తేదీ నుండి కూడా ఇదే బుధగ్రహము దశమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి ఎప్పుడైతే మారిపోతూ ఉంటారో ఈ మార్పు వలన వ్యక్తిగతంగా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వేర్వేరు రూపాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి భిన్నమైనటువంటి వాదనలు చోటు చేసుకుంటూ ఉంటాయి భిన్నమైనటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి కుటుంబ సమస్యలు ఉండేందుకు అవకాశాలు ఉన్నందున ఏవైనా మీ మనస్సుకు బాధ కలిగించేటటువంటి సందర్భాలు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే తగ్గించుకునేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రకాల పనులు చేపట్టే సందర్భంలో లోపములు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి అది సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అధికారికంగా కావచ్చు ఏవైనా లోపాలు కనుక ఉన్నట్లయితే ముందుగానే వాటిని కనిపెట్టి ఆలస్యాలు జరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అంతా కూడా సవ్యంగా ఉంటుంది లేనట్లయితే మనోవిచారాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఇక జూన్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యోగ్రహము మీకు నవమస్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటుంది ఈ కన్యా రాశి నుండి ఈ సందర్భంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటుంటాయో అవి ఉన్నత స్థానంలో మిమ్మల్ని ఉంచేటటువంటి స్థితిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఏమాత్రం కూడా లోభత్వం చూపించినా సరే పెసినారితనం చూపించినా సరే లేదా మీ స్థాయికి తగినట్టు ప్రవర్తించక తక్కువగా ఆలోచించి మీ యొక్క గౌరవాలను కోల్పోయేటటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదు ఉన్నతంగా ఆలోచించాలి ఉన్నత విలువలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మాట విలువను కోల్పోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి లేనట్లయితే గౌరవహానితో పాటు మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా వృధా అయ్యేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి అట్లాగే వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి గొడవలు జరిగేటటువంటి ఆస్కారాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ఘర్షణ పూరితమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు మానసికమైనటువంటి బాధకు కూడా గురి చేసేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి నష్టాలను తగ్గించుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేనట్లయితే అవి సమస్యలుగా మారేటటువంటి భయాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక జూన్ పదహారవ తేదీ నుండి ఈ సూర్యగ్రహము దశమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారిపోయినటువంటి సందర్భంలో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త ఉపశమనమును మీరు సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మంచి ఆరోగ్యాలు కూడా మెల్లమెల్లగా ఏర్పడుతూ ఉంటాయి కలుగుతూ ఉంటాయి బంధువులను స్నేహితులను కలుసుకునే సందర్భాలు ఉంటుంటాయి పరామర్శలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఎదుటివారికి కలిగినటువంటి ఇబ్బందులు కావచ్చు మీకు కలిగినటువంటి బాధలు కావచ్చు ఒకరిని ఒకరు పలకరించుకునేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అధికారికంగా కొన్ని చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు లేదా అధికారులతో సమన్వయం చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక మీ వ్యక్తిగత సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నంలో రాజకీయ నాయకులను కలుసుకోవలసిన కలిసేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక లాభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఈ కన్యా రాశి వరకు ఈ మాసంలో కుజగ్రహము మరియు శుక్రగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఈ ప్రకారంగా చూసినట్లయితే మెల్లమెల్లగా ఈ మాసంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఒకటవ తేదీ నుండి ముప్పయో తేదీ వరకు కూడా వివిధ అంశాల్లో పడినటువంటి బాధలు కష్టాలు ఇబ్బందులు కూడా ఈ యొక్క కుజగ్రహము కాస్త ఉపశమనము కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు సూచనలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఓ ఇలా తీసుకుంటే ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి ఈ విధంగా మీరు చేసినట్లయితే నష్టాలు పొందుతూ ఉంటారు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే వాటిని బయటపడతాం అనేటటువంటి సూచనలు కూడా ఈ కుజగ్రహం ఇచ్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటారు కేవలం మనం గమనించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది తద్వారా గమనించుకున్నట్లయితే సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి నూతనమైనటువంటి వస్తులాభం ఉంటుంది వస్త్రలాభాలను కూడా మీరు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి ప్రయత్నంగా అంటే చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో లోపాలు లేకుండా కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అవి మరింత విశేషమైనటువంటి లాభాలను కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ధైర్యము సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు చేయటం ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేయటం నాయకత్వ లక్షణాలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ముక్కోపము కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కోపం అనేది ఇబ్బందులు కలుగ ఉంటుంది అంటే చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచనలు చేయటం చిన్న విషయానికే పెద్దదిగా ఊహించుకొని బాధపడిపోవటం మనోవిచారాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ అంశంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఇదే లాభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో శుక్రగ్రహం కూడా సంచరిస్తుంది ఈ శుక్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాల్లో చక్కగా కీర్తి గౌరవాలను కలిగ అవకాశాలు ఉంటుంటాయి చేపట్టినటువంటి పనుల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు ధనలాభం పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇక మొత్తం మీద ఈ మాసంలో కనుక చూసినట్లయితే ఈ రాశి వారిలకు ద్వితీయ స్థానంలో కేతుగ్రహం కావచ్చు షష్ఠ స్థానంలో శనేశ్వరుడు కావచ్చు అష్టమ స్థానంలో గురుగ్రహము రాహుగ్రహము ఏడవ తేదీ వరకు కూడా బుధగ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను కూడా కాస్త వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రయోజనము సాధించుకునేందుకు అడ్డంకులు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ కేతుగ్రహము శనేశ్వరుడు గురువు రాహువు బుధగ్రహాల యొక్క పరిహారాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి వీటన్నింటికి విరువుడుగా ప్రతిరోజు శివ పంచాక్షరి జపం చేయటం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం గణపతి సంకటనాశి గణపతి స్తోత్ర పారాయణం చేయటం లలిత అమ్మవారి నామం చదువుకోవటం అనేది చాలా చాలా మంచిది ఇవన్నీ కూడా వీలు కానట్లయితే ఓం నమ శివాయ అనేటటువంటి జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి శ్రీమాత్రే నమ అనేటటువంటి అమ్మవారి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి నారాయణ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ నమ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామాలను జపం చేసుకున్నట్లయితే చక్కని శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి సమస్యలను కూడా బయటపడేందుకు ప్రయత్నాలు చోటు చేసుకుంటాయి ఇవి ఈ జూన్ నెలలో ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కూడా కన్యారాశివారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్థ